ಹಾಕಿರ್ತಾವೆ1987లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవనాన్న గారు ఈ ప్రాంతానికి సేవ చేస్తున్న సందర్భంలో మరి ఇంకా నన్ను ఉత్తేజపరిచే విధంగా మరి అనేక కార్యక్రమాలు చేపడడం జరిగింది. ఈ సందర్భంగా వారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మరి జీవనాన్న గారు కూడా రాజకీయంలో ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొని 28 సంవత్సరాల నుంచే రాజకీయ ప్రాంతాన్ని ప్రారంభిస్తూ అనేకమైనటువంటి పదవులు పొందినటువంటి విషయం మనకి అందరికీ తెలిసింది. మరి ఇప్పటికి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏది టీఆర్ఎస్ జెండా ఎగరేద్దామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా కూడా అది సాధ్యం కాని పని. ఈ ప్రాంతంలో జగిత్యాల నియోజకవర్గం కాకుండా కరీంనగర్ కాకుండా రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించినటువంటి వారు మన నాయకుడు జీవనన్న గారు చెప్ప తప్పదు. జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల. మరి ఇప్పటికి కూడా దాదాపు 6 గురిని కూడా రాజకీయం ఓడించిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. వారు సమితి ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 గురిని ఓడించడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా తప్పకుండా ఈ ప్రాంతం నుంచి మరి విజయకరంగా మోహించి 3 రంగుల జెండా ఎగరేస్తారనేటువంటి భావనను వ్యక్తపరుస్తూ మరి ఇంత పెద్ద అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారి మీ నమ్మకాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా తప్పకుండా నేను పనిచేస్తానని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జయజీ. వర్గం అనే కాకుండా జగిత్యాల జిల్లాలో సీనియర్ మోస్ట్ కార్యకర్తగా చెప్పక తప్పదని చెప్పట్లేదు. వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీలో నవంబర్ 1984లో చేరడం జరిగింది. అంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరి దాదాపు 33 సంవత్సరాలు అవుతుంది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం వరకు ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా తన జీవితాన్ని ఆరంభించేసి విద్యార్థి సంఘ నాయకుడిగానే కానివ్వండి, యువజన కాంగ్రెస్ నాయకుడిగానే కానివ్వండి, ఇవాళ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఇంతవరకు పార్టీ పరంగా సేవ అందించడం, ప్రజాసేవలో భాగస్వామి కావడం తప్ప ఏ విధమైనటువంటి ఒక పదవి సరే ఆయనకు కలిసి రాకపోవడం ఒక విధంగా అంటే రియలీ అన్ఫార్చునేట్, దురదృష్టంగా భావించక తప్పదని చెప్పి అంటున్నాను. కార్యకర్తకు జగిత్యాల పట్టణంలో కానీ జగిత్యాల మండలంలో కానీ నియోజకవర్గ స్థాయిలో కూడా ఇంతవరకు కూడా ఆయనకు ఏ విధమైనటువంటి ఒక ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేసేటటువంటి రాజకీయ పదవి లభించకపోవడం కొంత బాధాకరం. అయినప్పటికీ కూడా ఆయన ఎన్నడూ కూడా ఆ విధమైనటువంటి ఒక బాధ వ్యక్తం కాకుండా అంటే ప్రజాసేవ చేయటానికి రాజకీయ పదవి అనేది ఒక మార్గం మాత్రమే. అంటే రాజకీయ పదవి లేనంత మాత్రాన ప్రజాసేవ చేయలేమని చెప్పని భావించడం కరెక్ట్ కాదు. దానికి ఉదాహరణే వీళ్ళ మిత్రుడు బండశంకర్ గారు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. మనకు రాజకీయంగా ప్రత్యక్షంగా ఏ పదవి అవకాశం రాకున్నప్పటికీ ఎవరికి తీసిపోకుండా జగిత్యాల పట్టణంలో ఒకవైపు పార్టీ బలోపేతం కొరకు కృషి చేస్తూ మరొక వైపు ఏదైతుందో
అంటే ప్రజాసేవలో ప్రజా సమస్యల పరిష్కారంలో అంటే ప్రభుత్వ పరంగా అమలు చేయగలిగేటటువంటి కార్యక్రమాలు ఏ ఉన్నప్పటికీ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడే కానివ్వండి, ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రభుత్వ వైఫల్యాలను ఏదైతుందో పత్రికాముఖంగా ఎండగడుతూ ఇలా ఉద్యమం రూపకంగా ప్రజలను చైతన్యం చేయటంలో ఆయన పోషిస్తున్న పాత్ర నిజంగా కూడా విలువ కట్టలేంది. వారికి ఇంతవరకు ఏదైతుందో జిల్లా ఈరోజు మరి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతుందో వారు ఇంతవరకు జిల్లా స్థాయిలో అందించిన సేవలను పరిగణకు తీసుకొని వారి సేవలను రాష్ట్ర స్థాయిలో మరింత ఉపయోగించుకోవాలనేటువంటి ఒక భావనతోని మరి వారికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా అవకాశం కల్పించడము హర్షించేతక విషయం. నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మిత్రుడు బండశంకర్ గారు ఇంతవరకు ఎదుగుతున్నారని సుదీర్ఘ ప్రజా జీవితంలో ఏ విధంగా సేవలు అందింపచేసి వివాదరహితుడుగా అందరి మన్ననలు పొందుతూ కేవలం పార్టీ పరంగానే కాకుండా వివాదరహితుడుగా రాజకీయాలకు అతీతంగా ఏ విధంగానైతే అందరి మన్ననలు పొందడం జరిగిందో రాష్ట్ర స్థాయిలో మరింత ఉన్నత స్థాయిలో పదవులు పొందటం ప్రజాసేవ ఒక లక్ష్యంగా ఎంచుకొని వారు సేవలు అందింపచేయాలని చెప్పని ఆ విధంగా భగవంతుడి ఆశీర్వచనం వారికి ఎప్పటికీ ఉంటామని చెప్పని నేను భావిస్తూ మరొకసారి మిత్రులు బండశంకర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.